ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 17వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గొప్ప బహిరంగ సభని నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభ హుజరాబాద్ నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం మానకొండూరు, కరీంనగర్ చొప్పదండి, వేములవాడ, సిరిసిల్లకు సంబంధించి 7 నియోజకవర్గాల ప్రజలు 2 నుంచి 2.5 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ కాబోతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఏ శుభకార్యం మొదలుపెట్టినా, ఏ విజయాన్ని కాంక్షించినా కరీంనగర్ గడ్డ నుంచే ప్రారంభించేటువంటి సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్ని కూడా కరీంనగర్ మట్టి తల్లికి మొక్కిన తర్వాత కరీంనగర్ పైన ఆశీర్వాదంతో మొదలుపెట్టాలని చెప్పి మనిషి అది స్పోర్ట్స్ స్కూల్ 35-40 ఎకరాల గ్రౌండ్, దీనికి ఇక్కడ 25 ఎకరాలు చుట్టుపక్కల బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి పార్కింగ్ ప్లేస్ కూడా బ్రహ్మాండమైనటువంటి శాతవాన విశ్వవిద్యాలయం పక్కనే ఉంది. కాబట్టి సెంట్రల్ లొకేటెడ్ ప్లేస్, కాబట్టి సిటీని ఆనుకోనటువంటి ప్లేస్, కాబట్టి ఇక్కడ పెడితేనే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకుంటున్నాం. ఇవాటి నుంచి అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద పని ఇంత తక్కువ టైంలో నిర్వహించాలి. కాబట్టి బయటి ఎమ్మెల్యేని కూడా, కోట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగరరావు గారిని, డాక్టర్ సంజయ్ గారిని, సుమన్ గారిని, బాల్క సుమన్ గారిని, చంద్ర గారిని, మనోహర్ రెడ్డి గారిని, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా పెద్ద సురేష్రెడ్డి గారిని, ఒక 10 మంది ఎమ్మెల్యేలని ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కరు కానీ ఇద్దరు కానీ చెప్పిన ఇన్ఛార్జ్ కూడా నియమించుకొని పగడబందీగా ఈ సభ అరోమరా అనే పద్ధతిలో పూట ముఖ్యమంత్రి గారు గొప్పగా నిర్వహించాలని చెప్పి అయితే భావిస్తారు. ఆయన వారి ఆలోచనకు తగ్గట్టుగా గొప్ప బహిరంగ సభని 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, ప్రజాప్రజలకి నా విజ్ఞప్తి, రేపటి నుంచే కార్యాచరణలో నిమగ్నం కండి. ఈ సభను విజయవంతం చేయడంలో అందరూ కూడా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతాను. మీడియా మిత్రులకు కూడా ప్రతి నిత్యం నా సభలకు సంబంధించిన సన్నాహక సమావేశాల వార్తల్ని ప్రపంచానికి తెలియపని చెప్పుకోవచ్చు.